Hi friends, welcome to Shri Bharathi Technologies. Iroju video lo nenu Excel lo merge center option gurinchi explain cheyabothunnanu. Merge center ane option ni manam ela use chesukuntamo explain chestunnanu. So manaki merge center ane option chala baga use avutundi. Real time lo meeru work chesukunetappudu ee option chala ekkuva use chestuntamo. So adi ela use avutundo manaki chuddam ippudu. మనం ఎక్సెల్లో సెల్స్ని ఎలా మర్జ్ చేయాలి అన్మర్జ్ చేయాలో చూద్దాం. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అనేవి ఎక్సెల్లో క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. క్రియేట్ చేసినప్పుడు మనకి మర్జ్ సెంటర్ ఆప్షన్ యూజ్ అవుతుంది. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్షీట్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. ఈ మార్క్షీట్ టేబుల్లో నేను హెడ్డింగ్ కూడా పెట్టాను చూడండి, మార్క్షీట్ అనే హెడ్డింగ్ కూడా పెట్టాను. సో ఇప్పుడు నేను మర్జ్ సెంటర్ అనేది దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మనకి హోమ్ ట్యాబ్లో మనకి మర్జ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మర్జ్ సెంటర్ క్లిక్ చేశారంటే దీంట్లో మనకి మర్జ్ సెంటరు, మర్జ్ అక్రాసు, మర్జ్ సెల్స్, అన్మర్జ్ సెల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మర్జ్ సెంటర్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జ్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. సో మర్జ్ సెంటర్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ని కలిపి ఒకే సెల్గా మార్చడాన్నే మర్జ్ సెంటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్క్షీట్ అనే హెడ్డింగ్ టైప్ చేశాను. ఈ హెడ్డింగ్ అనేది 2 సెల్స్లో టైప్ అయింది. ఏ సెల్లో టైప్ అయింది? బి సెల్లో టైప్ అయింది. హెడ్డింగ్ అనేది నాకు సెంటర్లో రావాలి, ప్లస్ ఒకే సెల్లో డేటా రావాలి. అలాంటప్పుడు నేను మర్జ్ సెంటర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు మర్జ్ సెంటర్ అనేది అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ మొత్తం డేటా ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ మర్జ్ సెంటర్ అప్లై చేయాలనుకుంటున్నారో చూడండి, ఆ సెల్స్ అన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను. మొత్తము మార్క్షీటు సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లో మర్జ్ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ కలిపి ఒకే సెల్గా మారిపోయింది. ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది కూడా సెంటర్లో వచ్చింది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని, ఈ డేటా సెలెక్ట్ చేసుకొని దీనికి మీరు ఫాంట్ సైజెస్ కూడా అప్లై చేసుకోవచ్చండి. చూడండి, ఫాంట్ సైజెస్ అప్లై చేసుకోవచ్చు, కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదనుకోండి మర్జ్ సెంటర్ అనేది, మీరు మొత్తం డేటాని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరిగి మీరు మర్జ్ సెంటర్ క్లిక్ చేశారంటే చూడండి, టేబుల్ అనేది నార్మల్గా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మార్క్షీట్ అనేది మనకి నార్మల్గా ఇంతకుముందు టైప్ చేసిన విధంగా వచ్చేసింది. మళ్ళీ నేను సెలెక్ట్ చేసేసుకొని మర్జ్ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా చూడండి, మళ్ళీ మర్జ్ అయింది. సో మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఎక్సెల్ నేర్చుకునే వాళ్ళకి, ప్లస్ ఎక్సెల్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మర్జ్ సెంటర్లో మనకి మర్జ్ అక్రాస్ ఉంది. మర్జ్ అక్రాస్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం డేటా టైప్ చేశాను. సో ఇప్పుడు మర్జ్ అక్రాస్ అంటే ఏంటంటే కాలమ్స్ అన్నీ కలిపి సింగిల్ రోగా మర్జ్ అవుతాయి. మర్జ్ అక్రాస్ అంటే అన్ని కాలమ్స్ కలిపి సింగిల్ రోగా అయిపోతాయి, దాన్నే మర్జ్ అక్రాస్ అంటాము. నేను ఇక్కడ కొంచెం డేటా టైప్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను కాలమ్స్ అండ్ రోస్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నా చూడండి, కాలమ్స్ అండ్ రోస్ మొత్తం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు హోమ్ ట్యాబ్లో మర్జ్ సెంటర్ దగ్గర క్లిక్ చేసి మర్జ్ అక్రాస్ తీసుకుంటున్నా. నేను మర్జ్ అక్రాస్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒకసారి గమనించండి, మనకి కాలమ్స్ అన్నీ కలిపి సింగిల్ రోగా క్రియేట్ అయిపోయాయి చూడండి. ఇక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం కలిపి సింగిల్ రోగా క్రియేట్ అయిపోయింది. మర్జ్ అక్రాస్ అన్ని కాలమ్స్ కలిపి సింగిల్ రోగా క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ మీద్లో అలైన్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న డేటా నాకు సెంటర్లో రావాలి అంటే హోమ్ ట్యాబ్లో సెంటర్ అలైన్మెంట్ క్లిక్ చేస్తున్నా చూడండి, సెంటర్లో వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ కలర్ అప్లై చేస్తున్నా. సో ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి, ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది మీకు. అన్ని కాలమ్స్ కలిపి సింగిల్ రోగా సో మర్జ్ అయిపోయింది, దీన్నే మర్జ్ అక్రాస్ అంటాం. కాలమ్స్ అన్నీ కలిపి సింగిల్ రోగా మర్జ్ చేయాలి అనుకున్నప్పుడు మనము మర్జ్ అక్రాస్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మర్జ్ అక్రాస్ అవసరం లేదనుకోండి, డేటాని సెలెక్ట్ చేసుకొని మర్జ్ సెంటర్ దగ్గర క్లిక్ చేసుకొని అన్మర్జ్ సెల్స్ క్లిక్ చేశారంటే చూడండి, మళ్ళీ నార్మల్ డేటా వచ్చేసింది. మనం ఇంతకుముందు కాలంలో డేటా టైప్ చేశాం కదా, అలాగే డిస్ప్లే అయిపోయింది. సో మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకొని సో మర్జ్ సెంటర్ దగ్గర మర్జ్ అక్రాస్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ కలిపి ఒక రోగా కన్వర్ట్ అయిపోయాయి. ఇదేంటి మనకి మర్జ్ అక్రాస్.
మర్జ్ అక్రాస్. ఇక్కడ యూజ్ చేసింది మనము మర్జ్ సెంటర్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, మర్జ్ సెంటర్. సో ఇక్కడ మనం యూజ్ చేసింది మర్జ్ సెంటర్ ఆప్షన్, మర్జ్ సెంటర్, మర్జ్ అక్రాస్. నెక్స్ట్ మనకు అదేవిధంగా ఇక్కడ మర్జ్ సెంటర్ దగ్గర ఇంకొక ఆప్షన్ మర్జ్ సెల్స్ ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం డేటా టైప్ చేశాను, ఇప్పుడు ఎంఎస్ ఆఫీసు కీబోర్డు మౌస్ అలాగా. సో ఈ కాలంని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మర్జ్ సెంటర్ ఆప్షన్లో మర్జ్ సెల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మర్జ్ సెల్ ఆప్షన్ క్లిక్ చేసంగానే మర్జింగ్ సెల్స్ ఓన్లీ కీప్స్ ద అప్పర్ లెఫ్ట్ వాల్యూ అండ్ డిస్క్రీట్స్ ద అదర్ వాల్యూస్ అంటుంది. అంటే మనకి ఓన్లీ టాప్లో ఉండే ఎంఎస్ ఆఫీస్ అండ్ వర్డ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతా వర్డ్స్ అన్నీ ఎలా రిమూవ్ అయిపోతాయి అని మెసేజ్ ఇచ్చింది. ఓకే ప్రెస్ చేయండి. ఇక చూడండి, టాప్లో మనం టాప్ సెల్లో ఏ వాల్యూ అయితే టైప్ చేశామో అదొకటి మాత్రమే వచ్చింది. ఇక్కడ మనకి మొత్తం సెల్స్ కలిపి ఒకే సెల్గా మర్జ్ అయిపోయింది. మీరు మర్జ్ సెంటరు ఇది ఒకేలాగా ఉంది కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం మర్జ్ సెంటర్ అప్లై చేశాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను, నేను మర్జ్ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేశాను. మనం డేటా టైప్ చేసినప్పుడు సెంటర్ నుంచి టైప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మార్క్ షీట్ అని టైప్ చేస్తున్నా, మనకి డేటా అనేది సెంటర్ నుండి టైప్ చేస్తుంది మర్జ్ సెంటరు. అదే ఇక్కడ నేను ఏం చేశాను, మర్జ్ సెల్స్ ఆప్షన్ అప్లై చేశాను. ఇప్పుడు మనం డేటా అనేది ఇక్కడ టైప్ చేసామంటే ఇక్కడ రిమూవ్ చేసేసి లెఫ్ట్ నుంచి టైప్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కిరణ్ అనే టైప్ చేశాను, నేమ్ లెఫ్ట్ నుంచి టైప్ అవుతుంది. అది మనకి డిఫరెన్స్. మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ అన్ని కలిపి ఒకే సెల్గా వచ్చేస్తాయి, దాన్ని మర్జ్ సెల్స్ అంటాం మనం. సో మీకు మర్జ్ సెల్స్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మర్జ్ సెల్స్, మర్జ్ సెల్స్. మీరు మర్జ్ సెల్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, మర్జ్ సెంటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎంఎస్ ఎక్సెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు హెడ్డింగ్స్ అనేది మీరు నీట్గా టైప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఇది సో మర్జ్ సెంటర్ అనేది యూజ్ అవుతుంది మా. సో ఇప్పుడు నేను ఒక ఎంప్టీ సెల్ తీసుకొని మర్జ్ సెంటర్ ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత డేటాని సెలెక్ట్ చేసుకొని మర్జ్ సెంటర్ ఆప్షన్ అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా టేబుల్లో ఎటువంటి డేటా క్రియేట్ చేయనప్పుడు కూడా ఎంప్టీ షీట్ తీసుకొని ఫస్టే మీరు మర్జ్ సెంటర్ అప్లై చేసుకొని తర్వాత డేటా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎంప్టీ షీట్ తీసుకుంటున్నా. షీట్ తీసుకొని ఫస్ట్ నేను చూడండి ఇక్కడ నాకు ఎన్ని అంటే మర్జ్ సెంటర్ ఆప్షన్ నాకు ఎక్కడ టైప్ అవ్వాలో సో నేను మొత్తము సెలెక్ట్ చేసుకుంటున్నా. సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు హోమ్ ట్యాబ్లో మర్జ్ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను హెడ్డింగ్ టైప్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు సేల్స్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. చూడండి, సెంటర్ నుంచి టైప్ అవుతుంది, సేల్స్ రిపోర్ట్ క్రియేట్ చేశా, హెడ్డింగ్ పెట్టాను. ఈ హెడ్డింగ్కి ఇప్పుడు మీరు హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి సో నేను ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా, ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. సో ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకుంటున్నా. ఇలా మీరు ఫాంట్ సైజు కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా మర్జ్ సెంటర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం లేకపోతే మళ్ళా ఈ మొత్తం డేటా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ అన్మర్జ్ సెల్స్ క్లిక్ చేశారంటే మళ్ళీ చూడండి నార్మల్గా వచ్చేసింది డేటా అంతా. నేను తిరిగి మర్జ్ సెంటర్ క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, అదే ఎంటీ షీట్లో నేను ఇప్పుడు కాలమ్స్ అండ్ రోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఏరియాకి మర్జ్ అక్రాస్ అప్లై చేస్తున్నా. చూడండి, మర్జ్ అక్రాస్ అన్ని కాలమ్స్ కలిపి ఒకే రోగా వచ్చేసింది. చూడండి, మనం కాలమ్స్ అన్నీ కలిపి ఒకే రోగా మర్జ్ అయిపోయింది. ఓకేనా, సో అదే నేను ఇక్కడ డేటా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ క్లిక్ చేసి మర్జ్ సెల్స్ క్లిక్ చేస్తున్నా. మర్జ్ సెల్స్ క్లిక్ చేయగానే అన్ని సెల్స్ కలిపి ఒకే సెల్గా కన్వర్ట్ అయిపోయాయి, మర్జ్ అయిపోయాయి. చూడండి, ఇక్కడ మీరు డేటా కూడా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ నుంచి టైప్ అవుతుంది. సో ఇలా మనకి మర్జ్ సెంటర్, మర్జ్ అక్రాస్, మర్జ్ సెల్స్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. వర్క్ చేసుకునేటప్పుడు ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. మేబీ నేను ప్రెషర్గా జాబ్కి జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఈ విషయం తెలియదు, తర్వాత నేను నేర్చుకున్నాను. సో వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఈ మర్జ్ సెంటర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎంఎస్ ఎక్సెల్లో డూప్లికేట్స్ వాల్యూస్ని ఎలా రిమూవ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.